అక్కడ తప్పు మాట్లాడారు అమ్మ గాయత్రి ఐటి అవార్డులు కాదమ్మా పంచాయతీ రాజ్ శాఖ వచ్చే ఐటి అవార్డులు కాదు పంచాయతీ రాజ్ శాఖ వచ్చే ఆయన ఓకే సబ్జెక్ట్ కరెక్షన్ పంచాయతీ రాజ్ అది కూడా ఆయన నిలిచినే चंद्रबाबु मुफ्ई एंप्लायमेंट ఇప్పుడు దానికి 6.5% అనౌన్స్ అయ్యి సరే సరే ఓకే 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు 16.5 లక్షల మంది ఓకే ఆవిడ క్లోజ్ చేసి చెప్పండి క్లోజ్ చేయడం కదా సార్ డేటా చెప్పినప్పుడు చెప్పాలండి చెప్పండి ఓకే డేటా లేకుండా డిబేట్ ఎందుకు వస్తారు ఓకే గాయత్రి గారు చంద్రమౌళి గారు ఆయన లెక్క ఉంది చెప్పే కదా ఓకే ఓకే మాట్లాడండి గాయత్రి గారు ఎవరో అరిసినంత మాత్రం నేను అరవాల్సిన పొజిషన్ లేను మేము ఏమీ లేనప్పుడు అరవలేరు కదా సబ్జెక్ట్ ఉండి చెప్తారు నొప్పి ఎవరికి తెలిసిందో ఆడికి నొప్పి తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చి బాధపడుతున్నారు మాకు అది అర్థమవుతుంది మాకు ఏ బాధ లేదు సర్ వర్మగర్ నేను ఎన్ని కాదండి మేము ఇన్ని చేసాం మాకు ఇన్ని అవార్డులు వచ్చాయి అని చెప్పి మాకేమీ 2019 లో ఎవరు ఓట్ చేయలేదు ఇందాక పోగలి ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా మేము కొంచెం ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చు అనుకున్నా సరే మాకు ఓట్ చేయలేదు మాకు 23 సీట్లే వచ్చాయి అంటే జనాలకి ఫైనల్ గా ఒక సెంటిమెంట్ ఒక వేవ్ లేకపోతే నా ఇంటికి ఎంత వస్తుంది అని చెప్పుకుంటారు బయట జగన్ మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని చెప్పి పబ్లిక్ చూసుకోరని ప్రూవ్ అయింది ఏంటంటే ఈ రోజు నా కరెంట్ బిల్ ఎంత ఈ రోజు నేను బయటకు వెళ్తే సరుకులు ఎంత కొనుక్కున్నాను ఈ రోజు నేను వెళ్ళే రోడ్డు సవ్యంగా ఉందా లేదా నేను ప్రయాణిస్తున్నప్పుడు నాకు పెట్రోల్ డీజిల్ నా అందుబాటులో ఉన్నాయా లేవా లేకపోతే నేను వెళ్ళే ఉద్యోగం దగ్గర నాకు శాలరీ హైక్ వచ్చిందా లేదా లేకపోతే నాకు నా పిల్లలకి ఇంకో 4 కాలేజీలు ఎక్స్ట్రా వచ్చినాయా లేవా ఇయే చూస్తారు అయ్యి చూసినప్పుడు అయ్యి మనం ఇంకా సరిగ్గా మీట్ అవ్వలేదు అనుకున్నప్పుడే వాళ్ళు ఓటు మార్చుకుంటారు మనం ఎన్ని సొల్లు కబుర్లు ఇక్కడ కూర్చొని అంటే నేను చెప్పిన నేను టీడీపీగా చెప్పట్లేదండి నేను టీడీపీగా చెప్పినా లేకపోతే ఇంకెవరు వచ్చి ఇప్పుడు శ్రీ రెడ్డి వచ్చి ఎల్ఎనిస్ట్ గా వచ్చి నేను అంటే నీకు వైసీపీ ప్రభుత్వం ఎంతో నీతివంతమైన ప్రభుత్వం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చిన అయితే ఆర్జీవి రాత్రిపూట ఓట్ దాకా కూర్చొని